క్యాలీఫ్లవర్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. పసుపు ఉప్పు నీళ్ళ వేసి కొంచెం నీడ పట్టిన ఆరబెట్టాలి. తర్వాత నిమ్మకాయలు, వెల్లుల్లి, ఆవాలు 2 స్పూన్లు, మెంతి అన్నీ వేయించేసి ఆవపిండి మెంతిపిండికి 2 రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాక వెల్లుల్లిపాయలు చిన్న మిక్సీ వేయాలి. దానిలో ఉప్పు, పసుపు, 2 గ్లాసులున్నర కారం అన్నీ వేసేసి ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, మెంతిపిండి, ఆవుపిండి, మెంతిపిండి 1-2 స్పూన్లు, ఆవుపిండి 2 స్పూన్లు వేసేయాలి. వేసేసి జీలకర్ర పౌడరు జీలకర్ర పౌడరు 2 స్పూన్లు. నెక్స్ట్ ధనియా పౌడరు 2 స్పూన్లు. నెక్స్ట్ వెల్లుల్లి కచ్చపచ్చిగా వేసింది 1-2 వెల్లుల్లిపాయలు వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నది. ఒక చిన్న నిమ్మకాయలు అయితే 1-12 నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయలు అయితే 1-8 నిమ్మకాయలు అయితే సరిపోతుంది. అవన్నీ వేసేసి మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ కూడా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని మొత్తం అంతా కలియబెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ 400 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. మొత్తం అంతా